క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా మన ప్రభైన యేసుక్రీస్తునామమున మీకు శుభములు తెలియజేస్తున్నాం టీవీ దగ్గర ఉండి వాక్యం వింటున్న టీవీ ప్రేక్షకులందరికీ కూడా యేసుక్రీస్తునామంలో శుభములు తెలియజేస్తున్నాం పేలారా దేవుని వాక్యాన్ని వినండి ఇతరులు కూడా మీరు వినిపించండి అవును చాలా శ్రేష్టమైనది దేవుని వాక్యము వాక్యము వినిపించే వాళ్ళు అదృష్టవంతులు వినేవాళ్ళు కూడా అదృష్టవంతులు క్రిస్మస్ సందేహాన్ని మనం వింటాం క్రిస్మస్ పండుగను గురించి లేక క్రీస్తు పుట్టిన వేడుకలను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి ప్రభునందు పియా దేవుని బిడ్డలారా మరి క్రిస్మస్ సందేహాన్ని మీరు వినండి శ్రద్ధగా వినాలని కోరుతున్నాను శ్రద్ధగలవారు వారు ఐశ్వర్యవంతులు అవుతారని దేవుని వాక్యము తెలియజేస్తుంది పీలారా వేరు శ్రద్ధగా వినండి ఐశ్వర్యవంతులనట్లు సిద్ధపడాలని మార్పు పెడుతున్నాను మరి సమయంలో మరి దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానిస్తాం మరి సమయంలో మతేసు వార్త మొదటి అధ్యాయం మూడో వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం తామారు యూదా తోమర్ నందు పేరేసు జ్వరహోనుకనెను అని అతైస వార్త మొదటి అధ్యాయం మూడవచనములో చదవనటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుంటాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల పొవ దయగల తండ్రి స్తోత్రములు అందరములు చెల్లిస్తున్నాం ప్రేమ మేడా స్తోత్రాలు దయమేడా స్తోత్రాలు వాక్యముని చెప్పడానికి శక్తి మాకు అనుగ్రహించండి ఆత్మశక్తి ఆత్మ బలము దయచేయండి పొబవా సహాయము చేయండి వినేవాళ్ళకు వినికిడు కూడా కలిగించి దీవించమని ఏ సునాము ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఒక పాట కూడా ఒక వచ్చిన పాట పాడుకుందాం బెత్రహేములో యేసు పుట్టాడు మనకంతా పండగ చాలా సంతోషం బెత్రహేములో యేసు పుట్టాడు मनकन्ता पण्ड चाल सन्तोषं नीकोषं ना सन्तोषं नीकोषं ना सन्तोषं जगमन्त अन्तोषम् जगमन्त अकी चाल सन्तोषं है बेत् हेमुलो युटाडो మనకంతా పండగ చాలా సంతోషం బెత్లహేములోయసు పుట్టాడు మనకంతా పండగ చాలా సంతోషం క్రీస్తునందు ప్రేమైన వర్లారా ఒక వచ్చిన మాత్రమే పాడాను నీకు సంతోషము నాకు సంతోషము జగమంతా కూడా సంతోషమే ఎందుకంటే రక్షకుడు పుట్టినాడంటే ఈ వార్త వినగానే ప్రతి ఒక్కరి గుండెలో సంతోషము కలుగుతుంది కాబట్టి నీకు సంతోషము నాకు సంతోషము జగమంతా అందరికీ సంతోషము అనేటువంటి ఈ పాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను మరి ఈ సమయంలో క్రిస్మస్ను గురించిన సంగతులు ఇక్కడ చదువుకున్న సంగతులు కూడా వీరి జీవిత చరిత్ర ఆది ఉంటాయి కాబట్టి ఆది ఉండే చరిత్రను గురించి మరి కొత్త నిబంధనలో క్రిస్మస్ జరగడానికి ఏమైనా అవకాశం ఉందా అంటే బైబుల్ వాక్యాన్ని బట్టి మనకు అవకాశం ఉంది బైబిల్ చెప్తున్నందువలన మనకు అవకాశం ఉంది పీలర్ కాబట్టి క్రిస్మస్ అంటే ఏదో మనకు మన సంతోషము గురించి లేక తిండి తీర్థాలు వస్త్ర వస్త్ర వైడ్యూరాలను బట్టి మనము హ్యాపీగా ఉండి లేక ఎంజాయ్ చేస్తే క్రిస్మస్ అని చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి క్రిస్మస్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు వస్తుందంటే ఆది కాండంలో నుంచి దాదాపు మరీ నోవా వరకు కూడా వస్తుంది క్రిస్మస్ పది తరాలు గడిచింది అక్కడ నుండి మళ్ళీ నోవా నుంచి అబ్రామ్ వరకు పది తరాలు గడిచింది అక్కడ నుండి అక్కడ వరకు వచ్చింది క్రిస్మస్ అక్కడి నుండి దావేద నుండి అబ్రహాం నుండి దావేదరకు పద్నాలుగు తరాలు గడిచింది అక్కడ వరకు వచ్చింది క్రిస్మస్ అక్కడి నుండి దావేద నుండి ఈదురు బొబులోని కొనిపోయిన కాలం వరకు పద్నాలుగు తరాలు గడిచింది అక్కడ వరకు వచ్చింది క్రిస్మస్ అక్కడి నుండి ఈదురు బొబులోని కొనిపో మొదలుకొని క్రీస్తు వరకు పద్నాలుగు తరాలు గడిచింది అక్కడ వరకు కూడా క్రిస్మస్ వచ్చింది పీలరా కాబట్టి క్రీస్తునందు ప్రేమైనా దేవుని బిడ్లారా క్రిస్మస్ ఏదో మన మన ఆలోచనలను బట్టి క్రిస్మస్ మనం పాటించాం కానీ వాక్యమును బట్టి మనం క్రిస్మస్ను పాటిస్తాం కాబట్టి క్రిస్మస్ చేసేవాళ్ళు మరి ఎలా చేయాలనో బైబిల్ గ్రంథమును బట్టి మనకు అర్థమవుతుంది కనుక క్రీస్తునందు ప్రేమైనా దేవుని బిడ్లారా మరి క్రిస్మస్ను మనం చూస్తే లూకాసు వార్త రెండో అధ్యాయం పదకొండవ చిన్నములో దూతలు ఈ క్రిస్మస్ను గురించి ప్రకటించినట్లుగా బైబుల్ గంధము తెలియజేస్తుంది కాబట్టి అక్కడ ఏమి ఉంది అంటే దూతలు సువార్తను ప్రకటించారు క్రిస్మస్ను ఏమని ప్రకటించారు దావిదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఈయన ప్రభు అయినా క్రీస్తు దానికిది మీ కానవాలు ఒక శిశువు పొత్తిగూడలతో చుట్టబడి ఒక తొట్టిలో పరిండుట మీరు చూసదరని వారితో చెప్పాను ప్రియా దేవుని బిడలారా వినండి దేవి దగ్గర ఉండి వింటున్నారా క్రిస్మస్ యొక్క ప్రోగ్రామ్ కొంతమంది క్రిస్మస్ చేయాలని కొంతమంది అంటారు కొంతమంది చేయకూడదు అంటారు కాబట్టి మనము బైబిల్ను చూస్తే యేసు క్రీస్తు అక్షరాల పుట్టాడు కాబట్టి మనము క్రిస్మస్ చేయడానికి సిద్ధపడుతున్నాం ఒకవేళ వద్దంటే వారు మీరు చేయొద్దండి మేము చేస్తామని చెప్దాం కాబట్టి ఒకవేళ మనము వాళ్ళని వద్దని చెప్పడానికి వీల్లేదు కనుక నిజమైన క్రిస్మస్ ఇక్కడ ఏంటంటే దావిదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి పీలారా వినండి దావిదు పట్టణం ఎక్కడుంది ఆసియా ఖాండంలో ఇజ్రాయిల్ దేశంలో మరి బెత్తలహేమైనటువంటి గ్రామంలో యేసు క్రీస్తు పుట్టాడని బైబులు గ్రంథము తెలియజేస్తుంది పీలరా కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా వినండి ఇక్కడ దేవదూతలు ప్రకటించారు ఈ మొట్టమొదట ఈ క్రీస్తు పుట్టిన వార్త ఎవరికీ తెలియదు కానీ నుండి దేవదూతలు దిగివచ్చి అడవిలో గొర్రె పిల్లలు కాసుకుంటున్నటువంటి ఆ అమాయకులైన అజ్ఞానవంతులు జ్ఞానం లేనివి ఆ గొల్లలకు ఈ దూత వచ్చి శుభవార్త చెప్పింది కాబట్టి ఏం శుభవార్త రక్షకుడు మీ కొరకు పుట్టినాడు అంటే రక్షకుడు పుట్టినాడు మీ కొరకు అని చెప్పగానే మరి గొల్లలు ఏం చేశారు వారి యొక్క ఆస్తిని గొర్రె పిల్లలు చాలా ఆస్తి కలిగినవి వాటిని వదిలిపెట్టి వచ్చి బాలుడైన యేసు క్రీస్తును దర్శించినట్లుగా చూడగలుగుతున్నాం కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా క్రిస్మస్ అంటే రక్షణ క్రిస్మస్ అంటే రక్షడు పుట్టాడని ఇతరులకు మనం తెలియజేసేదే దాన్ని మనం ప్రచూరం చేయాలి మనము అనేకులకు ప్రచూరం చేసినట్టయితే నిజంగా నువ్వు క్రిస్మస్ వర్జనాలు చేస్తున్నావు ఏదో గారెలు బూరెలు చేసుకొని ఎంజాయ్ చేసుకుంటున్నామంటే అది కేవలము నీ మట్టుకే పరిమితం అవుతుంది కానీ మరీ తండ్రికి ఇష్టమైన రీతిగా అది కనిపించలేకపోవచ్చు కాబట్టి ప్రభునందు పీలారా మరీ యేసు ప్రభు బెత్తలహేములో పుట్టాడని బైబులు గంధములో బైబుల్ చెప్పబడుతున్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం నిజంగా పీలారా నేను హోలీల్యాండ్కి వెళ్ళాను ఇజ్రాయల్ దేశమును చూడడానికి ఆ ప్రాంతం సంచరించి చూస్తున్నప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళాం అక్కడ ఏం ప్లేస్ అని చెప్పారంటే గొర్రెల కాపర్లకు దూత ప్రత్యక్షమైనటువంటి స్థలం ఆ స్థలాన్ని చూసి ప్రభుకు చాలా ట్యాంక్స్ చెప్పాను ఎందుకంటే మొట్టమొదట సువార్త దూతలు పకడించారు ఆ సువార్తనే రక్షణ సువార్త దాన్ని క్రిస్మస్ అని కూడా మనం చెప్పవచ్చు క్రీస్తు అక్షరాలు పుట్టాడు డేట్ లేనంత మాత్రము క్రీస్తు పుట్టలేదని చెప్పడానికి వీల్లేదు పీలారా టీవీ దగ్గర ఉండి మీరు ఎలా వింటున్నారు మీరు గ్రహించున్నారా తెలివి ఉపయోగపరుస్తున్నారా మీరు దైవ జ్ఞానంతో దేవుని వాక్యాన్ని వింటున్నారా వినండి అక్షరాల యేసు క్రీస్తు పుట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా నిజమైన క్రిస్మస్ అంటే పచూరము చేయాలి ఏసయ పుట్టాడు బెత్తలహేములు అని రక్షకుడు పుట్టాడని ఇతరులతో చెప్పదన్నే నిజమైన క్రిస్మస్ అని చెప్పచ్చు చాలామందికి చెప్పకపోతే తెలియదా అంటాం తెలియదు పిల్లరా చాలామందికి రక్షకుడు అంటే తెలియదు రక్షకుడు పుట్టినాడంటే కూడా చాలామందికి తెలియదు అందుకని పచూరము చేయాలి దూతలు ఎట్లా గొల్లలకు ప్రచురం చేశారో మనం కూడా ఈ మాటలు విన్నాం కాబట్టి క్రిస్మస్ యొక్క సందేహంలో వింటున్నాము కాబట్టి ఈ మాటలు ఇతరులతో మనం చెప్పుతున్నట్లయితే వాళ్ళు కూడా క్రిస్మస్ అనే రక్షకుని అంగీకరిస్తారు రక్షకుడు ప్రతి ఉదయంలో ఉదయించాలని పతి గుండె గుండెలో యేసుక్రీస్తు యొక్క జన్మ మోగాలని బైబులు గ్రంథము స్థలవిస్తుంది గుండె గుండెలో మోగాలి పీల యేసయ్య జన్మదినము గుండె గుండెలో మోగాలి ప్రచురం చేస్తుంటే మ్రోగుతుంది కాబట్టి వింటున్న మీరందరూ యేసుక్రీస్తు జన్మదినాన్ని గురించి ఇతరులకు ప్రచురము చేయండి అక్షరాల రక్షకుడు పుట్టాడని చెప్పండి వినని వినకపోని చెప్పండి పీలారా వింటే మాత్రమే చెబుతాను వినకుంటే చెప్పనని కాదు కానీ విన్నను వినకపోయినను మనము ఏసుక్రీస్తు రక్షకుడు పుట్టాడు బెత్తలహేములు అని చెప్పాలి రక్షకుడు పీలారా ప్రపంచాన్ని ఉద్ధరించేవాడు రక్షించేవాడు బాడైన యేసుక్రీస్తు మాత్రమే కాబట్టి ఆ సంగతులు విచ ఇతరులకు ప్రచురము చేయాలి టీవీ దగ్గర మన వాక్యంని మనవరికే సమర్థించుకునకూడదు అనేకులకు తెలియజేస్తే నిజమైన క్రిస్మస్ అని మనకు అర్థమవుతుంది కాబట్టి క్రిస్మస్ మనం చదువుకునే బాగులో ఆది కాండంలో కనిపిస్తుంది మరి యుధ తోమార్ నందు పేరేసు కనెను అని కొత్త నిబంధనలో మనకు కనిపిస్తున్నారు ఈ రక్షకుడు రాకూడదని ఈ రక్షకునికి సహలము కలగకూడదని ఆదికాండంలో ఎన్నో చిక్కులు ఉన్నాయి ఈ తామారు యుధా కోడలు మరి కుమారు కుమారుడు చనిపోయడం ఎదురాలు కొంతకాలమై నీతి మంత్రాలుగా ఉంది కొన్ని సమయాలకు ప్రభు అక్కడ గోత్రంలో రక్షణ రావాలని క్రీస్తు అక్కడ తన మామతో కోడల దగ్గరకు వెళ్ళి ఆ యొక్క రక్షణ రక్షకుడు రావాల్సింది అవకాశం అందుకని యుదా తోమార్ నందు పేరసు కనెను అని కౌలపిల్లలు కన్నట్లుగా చూడగలుగుతున్నాం కాబట్టి క్రీస్తునందు ప్రేమేనా దేవుని బిడ్డలారా ఈ రక్షణ దేవదూతలు పచూరము చేసినట్లు ఈ భాగంలో మనం పదే పదే వింటున్నాం దేవదూతలు చెప్పినట్లుగానే వింటున్నాం పీల కాబట్టి దేవదూతలు గొల్లలకు చెప్పిన ఆ ప్రాంతమంతా తిరిగి హోలీలాండ్కి వెళ్ళినప్పుడు చూసాం ప్రభు ఎంత గొప్పవాడు ఎంత గొప్ప రక్షకుడు ఈ గ్రామంలో పుట్టాడు దేవదూతలు గొల్లలకు శుభవార్త ప్రకటించారు ఆను పరలో కొంటి దోతలు దిగి గొర్రెలు కాసుకుంటున్నటువంటి అడవిలో ఉన్నటువంటి అమాయకులైన అజ్ఞానవంతులైన గొర్రెలు కాసుకున్నటువంటి గొల్లలకు సువార్త ప్రకటించినట్లుగా ఏ మనం చదువుకున్న లేఖనాల్లో కనిపిస్తున్నాయి లూకాస్ వార్త రెండవ అధ్యాయంలో పదకొండవ వచనంలో రియల్గా మనం చదువుకుంటే దావిదు పట్టణమందు అని రాయబడింది పేలార ఒక చిన్న గ్రామం ఒక పట్టణం అని రాయబడింది ఎందుకంటే ప్రపంచానికి రక్షకుడు పుట్టాడు అది చిన్న గ్రామమే కానీ రక్షకుడు అక్కడ ఉద్ధరించినాడు ఉద్వించినాడు కాబట్టే దానికి దావిదు పట్టణం అని కూడా పేరు వచ్చేసింది కాబట్టి దావేదు కూడా బెత్తలహేములే పుట్టాడు దావీదు కనిస్తుడు ఎనిమిదో వాడు ఎస్ఐకి ఎనిమి పండుగలు ఉన్నారని బైబిల్ చెప్తుంది ఎనిమిదవవాడు దావీదు కాబట్టి దావీదు కూడా బెత్తలహేములోనే పుట్టాడు మరి యేసుక్రీస్తు కూడా బెత్తలహేములో పుట్టాడు అందుకని దావీదు పట్టణమని వ్రాయబడినట్లు ఆ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం ఆ గ్రంథంలో రాయబడిన మాటలే మీకు వినిపిస్తున్నాను కానీ మాటలు ఏది నేను మీకు వినిపించలేదు వారి సమయంలో ఎంతో అద్భుతమైనటువంటి సందేహం విన్నాం నిజమైన క్రిస్మస్ అంటే పచురం చేయాలి ఏసు క్రీస్తు పుట్టినాడని చుట్టుపక్కల జనానికి మనం తెలియజేయాలి అదే నిజమైన క్రిస్మస్ నిజమైనటువంటి యొక్క రక్షణ సంతోషము పీలరా కాబట్టి అలాంటి దాన్ని ప్రచురం చేయాలని ప్రభు కోరుతున్నాడు దేవుడి మాటలు దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక ప్రభు మన సకల ఆశీర్వాదాలతో నింపునుగాక క్రిస్మస్ ఆశీర్వాదములన్నీ ప్రభు మనకు దాయి చేయనుగాక తల్లొంచుకుంటే ప్రార్థన చేసుకుందాం ప్రేమగల పవ్వా దైగల దేవా సూత్రములు అందరములు చెల్లిస్తున్నాం ప్రేమమయుడ సూత్రాలనైనా క్రిస్మస్ సందేహమైనటువంటి బిడ్డలకు శాంతి సమాధానం సంతోషము కలిగించండి వాళ్ళ శాపాలు తొలగించండి పాపాలు తొలగించండి దారిద్రము తొలగించండి నెమ్మది శాంతి సమాధానము దయచేసి దీవించండి మహిమ ఘనతలు చెల్లిస్తూ యేసు నామముననే ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన పవనేసుక్రీసు కృప మన తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుధాత్మికన సావాసం చేరిన మనందరికి మరి ముఖ్యంగా మరి క్రిస్మస్లో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు సదాకాలము తోడైండును గాక ఆమెన్ క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా జీజస్ గాస్వాలు పరిచర్య ద్వారా ఒకవేళ మీరు రక్షించబడి సంతోషిస్తున్నట్టయితే మీరు ఒక ఫోన్ చేసి మీ సంతోషం మాతో పంచుకోవాలని పౌపడేట తెలియజేస్తున్నాను మా అడ్రస్ పాస్టర్ బి జీవరత్నం జీజస్ గాస్వాల్ చేర్చి వికసెక్షన్ కాలనీ ఉల్చాల్ రోడ్ కర్నూల్ ఆంధ్రప్రదేశ్ మా సెల్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫోర్ నైన్ ఈ సెల్ కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలన్నీ తీర్చుకోవాలని పభు పేరిట తెలియచేస్తూ ముగిస్తున్నాను పబుకు థ్యాంక్స్